తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అచ్చంగా తెలుగు డైలీ సీరియల్ ని తలపిస్తోంది. రోజుకొక ట్విస్ట్ తో సీన్ రక్తి కట్టినట్లుగానే టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లే వచ్చి కొత్త ట్విస్ట్ కు దారితీసిందని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా మరో నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ కొత్త ట్విస్ట్ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమేంటో తెలుసుకోవాలనుందా? వాచ్ ది స్టోరీ. సముద్రాన్నైనా ఏదవచ్చునేమో కానీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుని ఎంపిక అంత ఈజీ కాదేమో అన్నట్లు ఉంది ఈ వ్యవహారం చూస్తుంటే. 3-4 ఏళ్లుగా అదిగో కొత్త పీసీసీ బాస్ అన్న ప్రచారమే తప్ప నియామకం జరిగింది లేదు. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమిస్తారంటూ వారం రోజులుగా తెగ హడావిడి జరుగుతుంది. ఇక రేపో మాపో పీసీసీ ప్రకటన ఉంటుందనుకున్న దశలో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ పీసీసీ కుర్చీ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ కుర్చీ ఎక్కడం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్ని వర్గాల వారి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానానికి నివేదించారు. సీనియర్ నేతలు రంగప్రవేశం చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఠాగూర్ మళ్లీ ఓ నివేదిక తయారు చేసి సోనియా గాంధీ ముందు పెట్టారట. అంతే, ఈ విషయం తెలిసిన సీనియర్లు మళ్లీ తమ చేతికి పనిచెబుతున్నారట. దీంతో ప్రతిరోజు ఏఐసీసీ కార్యాలయానికి, సోనియా గాంధీ నివాసానికి లేఖలు పోటెత్తుతున్నాయట. దీంతో మేడం సోనియా గాంధీ కర్ణాటక వ్యూహాన్ని అమలుపరచాలని ఆదేశించారని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా ఆదేశాలతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికను సేమ్ కర్ణాటక మోడల్లో రీస్టార్ట్ చేశారట. తెలంగాణ మాదిరిగానే కర్ణాటకలో కూడా గ్రూప్ తగాదాలుండేవి. పార్టీలో ఉండే హేమాహేమీలందరూ అక్కడివారే కావడంతో పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారేది. అధిష్టానం వద్ద అత్యంత పలుకుబడి కలిగిన సిద్ధరామయ్య, పరమేశ్వర్, మల్లికార్జున్ ఖర్గే, వీరప్ప మొయిలి, బివి పాటిల్, జైరాం రమేష్ తదితర సీనియర్ నేతలున్నారు. వీరిలో చాలామంది డీకే శివకుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే పార్టీలో కింది స్థాయితో పాటు మెజారిటీ డీసీసీలు డీకే శివకుమార్ నాయకత్వాన్ని కోరాయి. దీంతో అధిష్టానం తన దూతగా అభిప్రాయ సేకరణ కోసం సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీని పంపింది. ఆయన కూడా పూర్తి వివరాలు సేకరించి అధిష్టానానికి నివేదించిన తర్వాత డీకే శివకుమార్కు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ నెలకొనడంతో అదే రకమైన ప్రాసెస్ను స్టార్ట్ చేశారట. ఇక్కడ కూడా సీనియర్లు మినహాయించి మెజార్టీ నేతలు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరారట. అయితే సీనియర్లు మాత్రం రేవంత్ని ససేమిరా అంటున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ పరిశీలకుడిగా సీనియర్ నేత కమలనాథన్ను నియమించినట్లు తెలుస్తోంది. ఆయన 1-2 రోజుల్లో తెలంగాణకు వచ్చి అసలు విషయమేంటో తెలుసుకోనున్నారట. ఆ తర్వాత ఆయన పార్టీ అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు. ఈ లేటెస్ట్ ప్రాసెస్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందట. ఎందుకంటే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించాలని నిర్ణయం తీసుకుందట. తెలంగాణ విషయం కూడా త్వరగా తేల్చేస్తే శుభం కార్డ్ వేద్దామని కాంగ్రెస్ అధిష్టానం కృతనిశ్చయంతో ఉందట. మొత్తం ఈ ప్రాసెస్తోనైనా కొత్త పీసీసీ వస్తారా, లేదంటే శరామామూలే అన్నట్లు మళ్లీ వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. #1 మాత్రమే కాదు, అంతకు మించి.